హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన భారత మాతకు మహాహారతి కార్యక్రమం ఘనంగా జరిగింది హుస్సేన్ సాగర్ తీరం త్రివర్ణ పతాకాలతో నిండిపోయింది కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు మాతృభాష లాంటిదని పరాయి భాష కళ్లద్దా లాంటిదని అన్నారు వెంకయ్య నాయుడు కులం మతం ప్రాంతం పేరుతో సమాజాన్ని చీల్చే వ్యక్తులను దూరం పెట్టాలని సూచించారు మహనీయుల జీవిత చరిత్రలతో యువత స్ఫూర్తి పొందాలన్నారు ప్రజలందరికీ తెలియజేయడానికి కులము మతము ప్రాంతము భాష లింగ వివక్షత లేకుండా మనమంతా భారతీయులం మనమంతా భారతమాత సంతానం ఆ యొక్క భారత మాతకు ఒక మహాహారతిని ఇవ్వడం ద్వారా మన మన జాతిని మనం గౌరవించుకుందామనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం చాలా మహత్తరమైంది కా అమృత మహోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా జరుపుకోమని చెప్పి మనకందరికీ ఇచ్చిన యొక్క ఆ సూచన మేరకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ స్వరాజ్య సాధనలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం మనం అందరికన్నా అన్నిటికన్నా ముందుగా చేయవలసిన కార్యక్రమం ఈ భారత మాత ఈ భారతదేశం వీరులని కన్నాంటి యొక్క మాత ఇక్కడ వీరులంతా శాంతి కోసం తమ జీవితాలను త్యాగం చేశారు యుద్ధకాంక్షతో కాదు ప్రపంచాన్ని జయించాలని కాదు మన దేశాన్ని సమైక్యంగా